నిన్నటి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రొద్దుటూరులో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని అనేక గ్రామాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రధానంగా వీధుల్లో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. తహసీల్దార్ కార్యాలయం, ఆర్ఎన్బి, మున్సిపల్ కార్యాలయం, ఇతర కార్యాలయాలకు కూడా వర్షపు నీరు వచ్చేది. గాంధీ రోడ్, శ్రీరాములపేట, కొర్రపాడు రోడ్, మైదుకూర్ రోడ్లలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మురుగునీటి వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా, మరింత వేగంగా మురుగునీరు, వర్షపు నీరు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కోరుస్తున్న భారీ వర్షాలు గుర్తు చేస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు చెరువులు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఉదయానికి కాస్త తగ్గినా మళ్లీ వర్షం కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక మండలంలోని నరసింహాపురం గ్రామంలోకి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. మండలంలోని సోమలవారపల్లి గ్రామాన్ని వర్షపు నీరు చుట్టుముట్టింది. సోమలవారపల్లి గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సోమలవారపల్లి వంక ఉధృతంగా ప్రవహించడం, పెన్నా నదిలో కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. ప్రొద్దుటూరు ధర్మల ప్రధాన రహదారిలో వెంకటాపురం వద్ద వర్షపు నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మంచినీటి బోర్లు వరద నీటిలో మునిగిపోవడంతో మంచినీరు కలుషితమవుతోందని, అధికారులు అంటువ్యాధులు పడకుండా అవసరమైన చోట్ల మంచినీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.